నరసాపురం లో పర్యటించినట్లు రాష్ట్ర మత్స్యకార వికాస్ విభాగం అధ్యక్షులు బొమ్మిడి నాయకర్ చెప్పారు. అనంతరం జరిగే మత్స్యకార అభ్యున్నతి సభకి హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఈ మేరకే పార్టీ పొలిటిక్స్ విభాగం అధ్యక్షులు నాదిండ్ల మనోహర్ గత 3 రోజులు తూర్పు గోదావరి జిల్లాలోని తీర గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో మత్స్యకారులకు జరిగేదేమీ లేదని ఫైర్ అయ్యారు. మంత్రి అప్పలరాజు మత్స్యకారులకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పడం హాస్యపదమన్నారు. మన కోసం పవన్ కళ్యాణ్ గారు రాబోయే 20 తారీఖున ఒక బహిరంగ మీటింగ్ మత్స్యకార అభ్యున్న యాత్ర అని చెప్పి మన కోసం ఆ రోజు మాట్లాడుతూ జరుగుతుంది. మిమ్మల్ని కోరుకునేది ఒకటే, రండి, ప్రతి మత్స్యకారుడు రావాలి ఆ కార్యక్రమానికి వచ్చి. మరి రుస్తుంబాధలో నరసాపురం రుస్తుంబాధ జగన్నాథ స్వామి గుడి దగ్గర మరి 3 గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుద్ది. ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. నియోజకవర్గ ప్రజలకు కూడా, జన సైనికులకి, మరి ప్రజలందరికీ కూడా, మరి ఆ రోజున ఆ కార్యక్రమాన్ని మన నాయకుడు అధినాయకుడు వస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమం రావాలి. అదేవిధంగా ఏదైతే ఈ యాత్ర ఉందో, మరి మాకు గత 2 రోజుల నుంచి కూడా మేము కాకినాడ నుంచి మొదలు పెట్టాము. 18 తారీఖు మధ్యాహ్నం మరి మనోహర్ గారి నేతృత్వంలో అది సెక్రెటరీపల్లి వరకు వస్తారు. మేము మధ్యాహ్నం 2-3 గంటల నుంచి పడవల ద్వారా మేము అక్కడి నుంచి మరి వెస్ట్ గోదావరిలో నరసాపురంలోకి మరి స్వాగతం పలుకుతాం. మరి సమస్యలు తెలుసుకుని మరి కళ్యాణ్ గారితో మరి మేము మాట్లాడే విధంగా కార్యక్రమం చేస్తున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా మరి 2 కార్యక్రమాలు వచ్చి ఎక్కువగా మన రాష్ట్రంలో ఉండడం జరిగింది. మరి ఏదైతే మత్స్యకారులు వారి సమస్యలు ఉన్నాయో, మరి ఆ సమస్యల కోసం మరి పవన్ కళ్యాణ్ గారు మరి గతంలో కూడా మేము ఉత్తరాంధ్ర వెళ్ళాం, అక్కడ సమస్యలు తెలుసుకున్నాం. అక్కడ శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ అక్కడ ఆ జిల్లాలు వెళ్ళినప్పుడు అక్కడ మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నాం. ఈ 3 సంవత్సరాల్లో కూడా మత్స్యకారులకి ఏ రకంగానూ చేసిన సందర్భాలు కనబడతల. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది, మరి మంత్రివర్యులు చెప్తున్నారు, సిద్ధిరి అప్పలరాజు గారు, మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు అన్ని రకాలుగా చేస్తున్నారని చెప్పి మరి ఎందుకు ఇవ్వట్లేదు? మరి గతంలో వచ్చే ఈ సబ్సిడీ ఏదైతే మత్స్యకారులకు వచ్చే రాయితీ రూపంగా వచ్చే సబ్సిడీలు మరి ఏది కూడా ఇప్పటి వరకు ఇవ్వట్లేదు. ఉత్తరాంధ్ర వెళ్ళాం మేము, అక్కడ ఏదైతే మంత్రి మాట్లాడుతున్నాడు అప్పలరాజు, వాళ్ళ గ్రామాలు వాళ్ళ జిల్లా వెళ్ళాం, నీ జిల్లా ఏ రకంగా ఉందో నువ్వు చూడు. గతంలో నుంచి కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే అక్కడ అభివృద్ధి లేదు. నీ ప్రభుత్వం వచ్చింది 3 సంవత్సరాలు అయింది, నీ జిల్లాలో నువ్వేం చేసావు చెప్పాలి ప్రజలకు. అక్కడ నిన్ను నమ్ముకున్న ప్రజలకి నువ్వు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. నువ్వు అక్కడ నీ గ్రామంలో కూడా చిన్న రోడ్డు వేయలేని పరిస్థితిలో కూడా నువ్వు ఉన్నావు. అక్కడ ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఏమని మాట్లాడుతున్నావు? నువ్వు పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులకి ఇప్పుడు గుర్తొచ్చారని అడుగుతున్నావు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన మొట్టమొదటినే నీ జిల్లాలోనే అక్కడ మత్స్యకార గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామంలో మత్స్యకారుల చేత, గంగాపుత్రుల చేత శ్రీకారం చుట్టి ఆడ పూజ చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లిన సందర్భం నువ్వు మర్చిపోయావేమో గాని అక్కడ ప్రతి మత్స్యకారుడికి గుర్తుంది. అక్కడ తర్వాత మేము అధికారులు లేకపోయినా, మాకు ఎమ్మెల్యేలు లేకపోయినా, మత్స్యకారుల కోసం మత్స్యకార వికాస విభాగం అని పెట్టి మత్స్యకారులకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల కోసం ఆయన అక్కడికి వెళ్లి ప్రజల్లోకి వెళ్లి మేము సమస్యలు తెలుసుకుంటున్నాం, ఏ పార్టీ ఇప్పటి వరకు చేసిన సందర్భాలు ఇవ్వాలగా మత్స్యకారుల కోసం రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తే మత్స్యకారులకు ఏదైతే చేయాలనుకుంటున్నామో వాళ్ళ సమస్యలు చూసి